విమర్శలు ఎదుర్కొంటున్న జీహెచ్ఎంసీ భారీగా బదిలీలు జరిగాయి. బల్దియా పరిధిలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ జోనల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న పనితీరు సరిగా లేదని అధికారులపై వేటు వేశారు కమిషనర్. హైదరాబాద్ లో జోనల్ కమిషనర్లుగా ఉన్న హరిచందన్ ను వెస్ట్ జోన్ కు, రఘుప్రసాద్ ను సెంట్రల్ జోన్ కు, గంగాధర్ రెడ్డిని ఈస్ట్ జోన్ కు, శంకరయ్య ను రెవెన్యూ శాఖ కు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా ఘోరంగా విఫలమైన ఐఏఎస్ అధికారి అద్వైత్ సింగ్ ను జీహెచ్ఎంసీ స్టోర్స్ విభాగానికి బదిలీ చేశారు. ఇక చార్మినార్, అబిడ్స్, ఖైరతాబాద్, కాప్రా, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కార్వాన్ లో భారీ వర్షం కురిసినప్పుడు సహాయక చర్యల్లో విఫలమైన డిప్యూటీ కమిషనర్లను వేర్వేరు సర్కిళ్లకు బదిలీ చేశారు. వారితో పాటు ఏళ్ల తరబడి ఒకే సర్కిల్లో పీఠం కదలకుండా రాజకీయ పలుకుబడితో పాతుకుపోయిన కూడా మొహమాటం లేకుండా బదిలీ చేశారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఇక ఆస్తి పన్ను వసూలు చేసిన డీసీలకు ప్రమోషన్లతో పాటు హెడ్ ఆఫీసులో పోస్టింగ్లు ఇచ్చారు. ఏళ్ల తరబడిగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న అధికారులు ఈ ప్రక్రియపై ఆచితూచి స్పందిస్తున్నారు. వారం 10 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో బదిలీల ప్రక్రియని తెలివిగా ఈ సమయంలో ముగించేసి అసంతృప్తిని వ్యక్తం చేయకుండా అధికారులను పనుల్లో బిజీ చేయడంలో బల్దియా వాసులు సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.